हाई फ्रेंड्स नीना सैनी चुनाव नारसाई कुमार कसकुर्ति चैनल सोजु मन कंडीशनल ब्रांडिंग स्टेटमेंट्स अने टापिक चुदा सो फस्ट नैन टापिक याज यूजल सो पेड मैं टापिक स्टेटमेंट्स सो इधी मैं टॉपिक सो टॉपिक कंडीशनल ब्रांचिंग स्टेटमेंट्स सो इंद्र मैं चुदा असल कंडीशनल ब्रांचिंग स्टेटमेंट्स अंटे असल वाट मन डिस्कस यूज मन प्रोग्रामिंग अने वीडियो मैं पूर्ति सो मन सी लांग्वेज कदा सो ये लांग्वेज मन कंडीशनल ब्रांचिंग स्टेटमेंट्स अभी यूज सो फस्ट मन प्रस्तुत सी लांग्वेज काबी सी लांग्वेज यूज वाट मन वाट द्वारा मैं प्रोग्राम्स डेवलपने वीडियो चुनाव असल अवे उ असला वाट यूज वाट इधे डिस अडवांटेज डिअडवांटेजेस असला वाट मेन पर्पस वाट मैं यूज चेयरने पर्पस वीडियो चुदा सो फस्ट मन वाटे मुझे असल मेन हिटिंग चूसरा कंडीशनल ब्रांचिंग स्टेटमेंट्स सो दीन मीनिंग दिल्ली लपल के मैं सो इक मूड वर्ड्स उ वर्ड्स कदा मैं सो कंडीशनल अनेड ब्रांचिंग अनेड अगे स्टेटमेंट्स अनेड अंत थ्री वर्ड्स कंडीशनल अनेड ब्रांचिंग अनेड अलग स्टेटमेंट्स अनेड सो अंत मूड की अंत फस्ट दिन हेडिंग मन देनते ना दिन हेडिंग मीनिंग तेजकना लगा सो फस्ट कंडीशनल कंडीशनल अंटे आलरे कंडीशन अंटे अटे इदेने लगे चयुद्ध अने कदा अस् आर् नो दूँ कंडीशन अटे దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే కండిషన్ అనగానే రెండు వేసే ఉంటాయి అయితే చెయ్యి లేకపోతే లేదు అంటే ఏంటి కండిషన్ అంటే ఇప్పుడు సపోజ్ మనం కంప్యూటర్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలంటే సో కండిషనల్ కదా సో దీని సంబంధించి సో ఏదర్ అంటే సో అయితే ఎస్ आर नो अच्छे एस अना उत नो अं मन कंप्यूटर भाष अद मैं कंप्यूटर लांग्वेज जीरो सैन वन माटडे अट्ला एस ने सो दिन पकने लगे अंत एस दिन तो रिप्रजेंट वन तो सो अलागे नो ने जीरो तो अटे कंडीशन अटे चयी लाते लेदी अंत मन कंप्यूटर के चयमंटे एट्ला चयदे एट्ला मन इच्छा इंस्ट्रक्शन प्रकार अटे दिन डेवलप दाखा दाख ट्रैनी अंटे दाखान अभी रेडी चुनाव अदे दी डेवलप सिस्टम डेवलप वाले कदा दिन को सो नु वन वन एस अको जीरो वालू एमबीडीएस को सो अटे दाने भाषा वन अंटे चयनी जीरो अंटे चयदी सो अला सो इतना फस्ट असला कंडीशनल कंडीशन अंटे कंडीशन अनेक प्रोग्रामिंग सो मैं प्रोग्रम से रास्ता सपोज सपोज क्लास 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 कॉलेज क्लास सपोज एमसीए क्लास ऑफ एमसीए अंदर एंतमंदी स्टूडेंट्स 60 स्टूडेंट्स अच्छे इनकेंटे आ 60 स्टूडेंट्स एवरकते 80% కన్నా ఎక్కువ వచ్చిందో వాళ్ళ డిటైల్స్ నాకు కావాలన్నా
అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, మామూలుగా ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ రాకముందు ఎలా ఎలా రాసేవా, ఎలా డిస్ప్లే చేసేవా, ఎలా ఉండేది మనకి, మొత్తం వన్ బై వన్ డిస్ప్లే అవుతా వచ్చేది. ఇప్పుడు అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా మనం ఇవ్వలేం కదా, 80% కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళే నాకు కనబడాలి, 80% కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళేనే ఈ స్క్రీన్ మ్యాచ్ చూపించాలి అనేది ఆప్షన్ అనేది మనకు లేదు కండిషనల్ స్టేట్మెంట్స్ రాకముందు. సో అప్పుడు ఏం చేసేవాళ్ళం, మనకి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మొత్తం ప్రింట్ చేసుకొచ్చేవాళ్ళం 1 నుంచి 60 దాకా, ప్రింట్ ఆఫ్ ఈ నేము ఈ నేము సెకండ్ ఇంత సెకండ్ థర్డ్ ఇంత ఫోర్త్ ఇంత అట్లా. సో ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు అట్లా ముందే అంటే ముందు మనం దీంట్లో ఒక మీకు డౌట్ రావచ్చు, సో మరి అక్కడ 60 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ కన్నా ముందు కూడా 60 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు 60. సో అప్పుడు 60 స్టేట్మెంట్స్ రాస్తాం కదా, మరి ఇప్పుడు రాస్తాం కదా, డిఫరెన్స్ ఏంటి అని అంటాం. ఇందులో కూడా 60 రాయాలి కదా మరి. అంటే ఇప్పుడు ఫస్ట్ నువ్వు డిస్ప్లే చేయాలంటే 60 నేమ్స్ అనేవి రాయాలి కదా. సో మీకు ప్రోగ్రామ్ చెప్పినప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆ 60 నేమ్స్ అనేవి రాయాలి కదా, అంటే దీంట్లో మనం ఏం చేస్తాం, ఆ 60ని డివైడ్ చేస్తాం. ఎలా డివైడ్ చేస్తాం అంటే డివైడ్ చేయటువంటి ఏంటి, బ్రాంచింగ్, బ్రాంచింగ్ చేస్తాం. సో అదే ఈ సెకండ్ వన్, ఈ సెకండ్ వన్ ఏంటంటే డివైడింగ్. సో అంటే ఇచ్చిన అంటే మొత్తం ఇచ్చిన డేటాని డివైడ్ చేస్తాం మనం. ఏం డేటా అది, స్టేట్మెంట్స్, వాటి స్టేట్మెంట్స్ అని అనుకుంటాం కదా మనం ఏది తీసుకున్నాం అన్నింటిని. సో ఈ స్టేట్మెంట్స్ అనే వాటిని డివైడ్ చేస్తాం. సో అంతే, దేన్ని బేస్ చేసుకుని డివైడ్ చేస్తాం, ఈ కండిషన్ని బేస్ చేసుకుని డివైడ్ చేస్తాం, అది కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అండి. సో ఇప్పుడు అర్థమైంది కదా, మళ్ళీ చెప్తున్నాయండి ఓవర్వ్యూగా. సో కండిషనల్ మన టాపిక్ ఏంటంటే కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ కదా. ఓకే, ఇది మన టాపిక్. సో ఇప్పుడు నేను చెప్పేది, నేను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే స్టేట్మెంట్స్ ఉన్నాయి, స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాటిని ఏం చేస్తున్నాం, బ్రాంచింగ్ చేస్తున్నాం. బ్రాంచింగ్ అంటే ఏంటి, డివైడ్ చేస్తున్నాం. డివైడ్ దేన్ ఎలా డివైడ్ చేస్తున్నాం, మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా, లేకపోతే ఒక ఆర్డర్ని ఫాలో అవుతున్నావా, ఒక కండిషన్ అనేది ఫాలో అవుతున్నాం. ఆ ఏ కండిషన్ అనేది ఆ ప్రోగ్రామ్ ఇండివిజువల్ దాని ప్రకారం ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక కండిషన్ బేస్ చేసుకుని స్టేట్మెంట్స్ని బ్రాంచింగ్ చేస్తున్నాం. అంటే ఏంటి, డివైడ్ చేస్తున్నాం అంటే స్ప్లిట్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ 60, ఈ ఎగ్జాంపులే తీసుకున్నాం, 60 స్టూడెంట్స్ ఉన్నారు, 60 స్టూడెంట్స్లో నాకు 80% కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు కావాలి. అప్పుడు నేనేం చేస్తాను, ఫస్ట్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు బ్రాంచ్లుగా డివైడ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు 80% కన్నా ఎక్కువ అడిగితే వీళ్ళు డిస్ప్లే అవ్వాలి, 80% కన్నా తక్కువ అడిగితే వీళ్ళు డిస్ప్లే అవ్వాలి ఫలానా అని. సో దాన్ని అక్కడ ఏం చేస్తున్నాం మనం ఇండైరెక్ట్గా, బ్రాంచింగ్ అంటే ఏంటి, ఆ డివైడ్ చేస్తున్నాం, ఆ టోటల్లో అదే టోటల్ మెంబర్స్ని స్ప్లిట్ చేస్తున్నాం గ్రూప్స్గా. సో దాన్నే బ్రాంచింగ్ అంటాం. సో అది దేన్ని బేస్ చేసుకుని చేస్తున్నాం, కండిషనల్ అంటే కండిషన్ని బేస్ చేసుకునే చేస్తున్నాం కదా. అంతేకాకుండా మన ఇష్టం వచ్చినట్టు చేయట్లేదుగా, మనం మన ఇష్టం వచ్చినట్టు చేస్తే కొడతారు మళ్ళీ. సో ఇది, సో దీన్ని మనం అంటే ఇది కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్కి మీనింగ్, స్టేట్మెంట్స్కి మీనింగ్. సో ఇందులో ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బేసిక్ ఇది అర్థమైంది కదా, కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటే. సో ఇప్పుడు దీన్ని దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది మనం చూద్దాం. సో కొంచెం సైజ్ అనేది తగ్గిద్దాం, ఫాంట్ సైజ్. సో ఇందులో ఇఫ్ స్టేట్మెంట్ అంటే కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అన్నారు కదా, అది ఒకటే ఉంటుందా అంటే ఒకటి కాదు, 4 టైప్స్ ఉంటాయి. అవి ఏమేంటంటే, ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి, కొంచెం స్పేస్ ఉందా, 1 మినిట్, ఓకే.
అంటే మనం అన్నీ కలిసిపోతే కన్ఫ్యూజన్. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఒకటి, నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఒకటి, నెక్స్ట్ ఫోర్ స్విచ్ స్టేట్మెంట్. సో ఇవి ఫోర్ ఉన్నాయి, ఏదైతే కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో ఫోర్ ఉన్నాయి. ఏంటి, ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఒకటి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఒకటి, ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి, స్విచ్ స్టేట్మెంట్ ఒకటి. సో ఇన్నెందుకు అని నువ్వు చెప్పావు కదా, డివైడ్ చేసే సరిపోతుంది కదా, ఇన్నెందుకు మళ్ళీ అంటే వాటిల్లో వాటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఒకేలా ఉంటాయి ఆ స్ట్రక్చర్ అనేది, ఆ స్ట్రక్చర్ అనే అంటాం కదా ప్రోగ్రామింగ్లో మనం. సో ఇఫ్ స్ట్రక్చర్ అనేది, ఇఫ్ ఎల్స్ స్ట్రక్చర్ అనేది, ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్ట్రక్చర్ అనేది, స్విచ్ స్టేట్మెంట్ అనేది, స్విచ్ స్టేట్మెంట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అదే ఈ మూడింటితో పోలిస్తే. సో అదేంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఇఫ్ స్టేట్మెంట్ గురించి చూద్దాం ఫస్ట్. సో ఇఫ్ సింటాక్స్ చూద్దాం, ఇఫ్ది సింటాక్స్. ఇఫ్ ఆఫ్ టెస్ట్ ఎక్స్ప్రెషన్, టెస్ట్ ఎక్స్ప్రెషన్ అని అనొచ్చు లేకపోతే కండిషన్ అని కూడా అనొచ్చు. సో ఇది బ్లాక్ సో సో వన్ మినిట్ ఓకే, ఇది సింటాక్స్ ఇఫ్ది. సో ఏంటంటే ఇఫ్ ఆఫ్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆర్ కండిషన్, అంటే ఈ ఈ బ్లాక్ చూసారా ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి కర్లీ బ్రేసెస్ క్లోజ్ ఈ మధ్యలో ఉన్నదంతా ఏమంటామంటే ఇఫ్ బ్లాక్, ఏమంటాం ఇఫ్ బ్లాక్, ఇఫ్ బ్లాక్ అంటాం. అంటే దాంట్లో ఏముంటాయి స్టేట్మెంట్స్, దాన్ని ఎట్లా రాయొచ్చు మనం మామూలుగా స్టేట్మెంట్స్, అంటే మామూలుగా మీరు అర్థం అవ్వడం కోసం అంటే రాస్తున్నాం స్టేట్మెంట్స్ ఆఫ్ ఇఫ్ బ్లాక్. అంటే ఇక స్పెల్లింగ్ తప్పండి, ఓకే స్టేట్మెంట్, ఓకే స్టేట్మెంట్స్ ఆఫ్ ఇఫ్ బ్లాక్, అంటే ఇఫ్ బ్లాక్కి సంబంధించిన స్టేట్మెంట్స్. సో అది సింటాక్స్, ఆ సింటాక్స్ని యూజ్ చేసుకుని ఆ సెక్షన్ యూజ్ చేసుకుని మనం ప్రోగ్రామ్ని రాస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ చెప్పే ముందు ఇక్కడ ఇఫ్ ఆఫ్ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అన్నారు కదా, ఈ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ని ఇంకోలాగా ఎలా అంటాం, కండిషన్ అని కూడా అంటాం. కండిషన్ ఇది ఆల్సో మన ఎక్స్ప్రెషన్, టెక్స్ట్ ఎక్స్ప్రెషన్. సో అక్కడ కండిషన్ అనే పదం కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఆఫ్ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అంటే అక్కడ ఏమి ఇస్తాం మనం, కండిషన్ ఇస్తాం. ఈ కండిషన్ చూసారా మన హెడ్డింగ్లో, ఆ కండిషన్ అనేది ఇక్కడ ఇస్తాం ఈ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్లో ఇస్తే అది ఓకే, అదే మనం ఇచ్చింది ఓకే ట్రూ అయితే లోపలికి వెళ్తుంది, లేదనుకుంటే ఈ బ్లాక్ నుంచి ఈ బ్లాక్లోకి వెళ్తాం, నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి ఉంటే అదే మన బయటకు వచ్చేస్తుంది. సో ప్రోగ్రామ్ చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ కోడ్ బ్లాక్స్ యూస్ చేస్తున్నాను ఏంటంటే ఐడి చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టి. సో ఈ రోజు నుంచి డైలీ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. బ్లాక్స్ నేను కోడ్ బ్లాక్స్ ఐడి యూస్ చేస్తున్నాను, మీ ఐడిని మీరు మీకు మేషన్ వచ్చింది యూస్ చేసుకోండి. దేవసుని అనేది అవుతుంది
సో సో ఫస్ట్ ఇఫ్ కదా మనకి మన టాపిక్ ఏంటి కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఇదే కదా మన కండిషన్ అంటే మన టాపిక్ సరే సరే టాపిక్ అండ్ ఫస్ట్ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం ఫస్ట్ ఏం చేయాలి మనం ఇంక్లూడ్ చేయాలి కదా లింక్ సెక్షన్లో ఏమి ఇంక్లూడ్ చేస్తాం హెడర్ ఫైల్స్ ఇప్పుడు బేసిక్గా మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ వర్క్ అవడానికి ఇది చాలు ఎస్టీడీఏ కూడా తెలిసి ఒకటి సరిపోద్ది మనకి బట్ అవే కదా మనం బేసిక్గా యూజ్ చేసేది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్లో సో మెయిన్ మెథడ్ సో సో ఇప్పుడు ఇఫ్ సింపుల్ ఇఫ్ కదా మనం సింపుల్ ఇఫ్ అని కూడా అంటారు దాన్ని సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఏది ఇవ్వకుండా డైరెక్ట్గా చెక్ చేస్తున్నాను ఇఫ్ ఆఫ్ అంటే ముందు సింటాక్స్ లాగా రాస్తాను చూడండి సో ఇదేంటిది ఇఫ్ బ్లాక్ ఏం బ్లాక్ అది ఇఫ్ బ్లాక్ ఇదేంటిది మరి అంటే ఏదైనా ఏదైనా కానీ కర్లీ బ్రేసెస్ ఓపెన్ ఉండి కర్లీ బ్రేసెస్ మధ్య కర్లీ బ్రేసెస్ ఓపెన్ అలాగే కర్లీ బ్రేసెస్ క్లోజ్ ఈ మధ్యలో ఉన్న దాన్ని ఏమంటాం అంటే బ్లాక్ అన్నాం సో ఇఫ్ అనే దాంట్లో ఉంది కాబట్టి ఇఫ్ బ్లాక్ అన్నాం సో ఇక్కడ ఇంకో బ్లాక్ ఉంది చూసారా ఇది మెయిన్ బ్లాక్ దీన్ని ఏమంటాం మనం మెయిన్ బ్లాక్ అంటే మెయిన్ ఫంక్షన్ ఇఫ్ బ్లాక్ సో ఇక్కడ ఏం రాస్తాం మనం ఇఫ్ ఆఫ్ కండిషన్ కదా కండిషన్ ఇది సింటాక్స్ కండిషన్ ఆఫ్ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏదైనా రాస్తాం సో ఇదంతా ఇఫ్ బ్లాక్ ఇది సింటాక్స్ సో ఇప్పుడు మనం ఏం చేస్తాం నేను ఏం చేస్తానంటే కండిషన్ ఒకటి ఇస్తున్నా ఏమంటే ఇఫ్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో వన్ అనేది జీరో కన్నా పెద్దది అయితే గ్రేటర్ దాన్ సింపుల్ అదే కదా వన్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో అయితే ఈ బ్లాక్ వచ్చేసి స్టేట్మెంట్స్ రాయడంగా ఏం జరగాలి అనేది ఏం జరగాలి నేను అవుట్పుట్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను అప్పుడు ఏమని ఇఫ్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో సాయి అని ప్రింట్ చేయాలనుకుంటున్నాను సో ఫాన్ సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా కంప్లైంట్ చేసి ఫైల్ అవుతుంది సో సాయి అని ప్రింట్ అయింది సార్ సాయి ఎందుకు ప్రింట్ అయింది సాయి అని కండిషన్ ట్రూ అయింది కాబట్టి ప్రింట్ అయింది అంటే వన్ అనేది జీరో కన్నా పెద్దది కాబట్టి సాయి అని ప్రింట్ అయింది లేదనుకుంటే ఏం ప్రింట్ అయ్యేది ఇప్పుడు సపోజ్ వన్ ఈజ్ లెస్ దాన్ జీరో అన్నాం లెస్ దాన్ జీరో అంటే ఏంటి ఫాల్స్ అంటే ఈ బ్లాక్లోకి వెళ్ళదు అప్పుడు ఈ బ్లాక్లోకి వెళ్ళదు మరి అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది మనం ఇంకా ఏమి ఇవ్వలేదు కదా ఏమేమైనప్పుడు ఏం ప్రింట్ అవుతుంది ఏమి ప్రింట్ అవ్వదు సో అది కూడా చూద్దాం సార్ కంపైల్ చేసా కంపైల్ అవుతుంది సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం సో ఏమి ప్రింట్ అవ్వాలి మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఎందాక సాయి అని వచ్చింది కదా ఇక్కడ సో ఇప్పుడు సాయి అని రాలా ఎందుకు రాలా మనం ఇది ఫాల్స్ అయింది ఈ బ్లాక్ ఇఫ్ బ్లాక్ అనేది ఫాల్స్ అయింది సో ఈ ఎప్పుడైతే ఇఫ్ బ్లాక్ ఈ కండిషన్ చెక్ చేసుకుని ఫాల్స్ అయిందని తెలుస్తుందో ఈ బ్లాక్లో వెళ్ళదు ఇక ఇక బయటకు వచ్చేసింది అంటే బయటకు వెళ్తే ఈ బయటికి రాదు సాంతం బయటికి రాదు ఈ ఇఫ్ బ్లాక్ నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత తర్వాత చూసుకుంటుంది ఇంకేమైనా ఉన్నాయా స్టేట్మెంట్స్ అని చూసుకుంటే అవి ఏమంటే వాటి కండిషన్ బట్టి అవి ఎగ్జిక్యూట్ చేసి డిస్ప్లే చేసింది సో ఇక్కడ ఏమీ లేవు కాబట్టి మనకి ఏమి డిస్ప్లే అవ్వాలి సపోజ్ ఇప్పుడు ఫాల్స్ అయినా కూడా మనకి ఇంకోటి ఏమైనా డిస్ప్లే అవ్వాలనుకోండి సో ఇక్కడ రాయాలి ఎక్కడ రాయాలి ఇఫ్ బ్లాక్ బయట ప్రింట్ఎఫ్
ఎంసీఏ అనుకుంటాము. అంటే ఇప్పుడు ఏంటి, ఈ ఇఫ్ బ్లాక్లో ఫాల్స్ ఏది, ఈ ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళదు, ఇది ఆల్రెడీ ఫాల్స్ అని మనకు తెలుసు. సో అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, ఎంసీఏ అని ప్రింట్ అవ్వాలి. సో కంపైల్ చేస్తున్నాను, ప్రతిసారి మీరు రాసినప్పుడు కంపైల్ చేయాలి. సో ఇక్కడ ఎందుకు మనకు ఎర్రర్ చూపిస్తుంది అంటే, ఇక్కడ మనం సెమీ కాలన్ మర్చిపోయాం, అంటే టెర్మినేటర్ మర్చిపోయాం. సో అందుకే ఇక్కడ రెడ్ కలర్లో మీకు చూపిస్తుంది. సో మళ్ళీ కంపైల్ చేద్దాం, కంపైలేషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ ఎగ్జిక్యూషన్. సో ఎంసీఏ అని పడిందా, ఎంసీఏ. సో ఎంసీఏ ఎందుకు పడింది, సాయి అని పడకుండా, ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి కండిషన్. సపోజ్ ఇప్పుడు ఇప్పుడు గ్రేటర్ దాన్ ఉంది, అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి, మన మన లాజిక్ ప్రకారం, అదే మన చదువుకున్న దాని ప్రకారం సాయి అని ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే ఇది ట్రూ అవుద్ది, వన్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో అంటే ట్రూ, ట్రూ కాబట్టి ఈ బ్లాక్ అనేది ఇది అవుతుంది. అప్పుడు ఇది ప్రింట్ అవ్వదు, మళ్ళీ కింద ఇది ప్రింట్ అవుద్దా, ప్రింట్ అవుదా, ప్రింట్ అయ్యిద్ది. ఎందుకు ప్రింట్ అయ్యిద్ది, ఇది ఇది ప్రింట్ అయ్యిద్ది, దీన్ని ఇప్పుడు ఇఫ్ బ్లాక్ ట్రూ అయితే దాంట్లో ప్రింట్ అవుద్ది, దాని నుంచి కర్జర్ ఎక్కడికి వచ్చింది, ఇఫ్ బ్లాక్ ఉన్న బయట ఉన్న నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చింది కదా, అప్పుడు ఎంసీఏ కూడా ప్రింట్ అవుద్ది. సో మనం కంపైల్ చేద్దాం. కంపైలేషన్ అయింది, ఎగ్జిక్యూషన్. సో ఇప్పుడు చూడండి రెండు ప్రింట్ అయింది, సాయి ఎంసీఏ, కాబట్టి ఇక్కడ కలిసిపోయి వచ్చింది. సో మనం స్లాష్ అని ఇద్దాం, అప్పుడు మీకు నెక్స్ట్ లైన్లో వస్తుంది. ఓకే ఇక్కడ చూసారా, సాయి ఎంసీఏ రెండు ప్రింట్ అయింది, అంటే ట్రూ అయింది కాబట్టి లోపల ప్రింట్ అయింది, దానికి నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ కూడా ప్రింట్ అయింది. అంటే ఇది ట్రూ అవ్వటం వల్ల ఇది ప్రింట్ అవ్వాలా. సో ఇది కూడా ఒక సీక్వెన్స్లోనే కదా మనకి ఇదయ్యేది, ప్రోగ్రామ్ అనేది ఒక సీక్వెన్స్లోనే కదా ఎగ్జిక్యూట్ అయ్యేది. సో అలా ఈ బ్లాక్ ట్రూ అయింది కాబట్టి ఇందులో ప్రింట్ అయింది, అలాగే దీని నెక్స్ట్ ఉన్నది కూడా ప్రింట్ అయింది. అంటే ఇది ట్రూ అవ్వటం వల్ల ప్రింట్ అవ్వాలి, నార్మల్గా ఆ సీక్వెన్స్లో ఉంది కాబట్టి ప్రింట్ అయింది. కానీ దీనికి ఈ కండిషన్కిను ఈ ఈ స్టేట్మెంట్కి సంబంధమే లేదు, ఇది ఫాల్స్ అయినా ఇది ప్రింట్ అవుద్ది, ట్రూ అయినా ఇది ప్రింట్ అవుద్ది. కానీ దేనికి ఎఫెక్ట్ అవుద్ది ఈ కండిషన్ అనేది, ఆ ఇఫ్ బ్లాక్లో రాసిన స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ అవుతుంది, అయితే ట్రూ అయితే ప్రింట్ అవుతాయి, లేదంటే ఫాల్స్ అయితే ప్రింట్ అవ్వు. సో అది అది ఇఫ్ కండిషన్, సింపుల్ ఇఫ్. సో ఇది మినిమైజ్ చేస్తున్నా, సో నాట్ బెట్, ఓకే. అదే మాట్లాడుకుందాం మనం సింటాక్స్లో, ఇఫ్ ఆఫ్ టెస్ట్ ఎక్స్ప్రెషన్, ఇది బ్లాక్, ఈ బ్లాక్లో స్టేట్మెంట్స్ రాస్తాం. ఇది ఇది ట్రూ అయితే ఇందులో కూడా మిగతా స్టేట్మెంట్స్తో పాటు ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుద్ది, ఒకవేళ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, తర్వాత ఏమైనా ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏమీ లేకపోతే ఎంటీగా చూపిస్తుంది అవుట్పుట్ అని. సో ఇది ఇఫ్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో కొంచెం ఫాంట్ తగ్గిస్తే బోర్డు పైకి వస్తుంది, ఆల్రెడీ సిస్టమ్లోకి వచ్చిందా ఏమన్నా కదా. ఓకే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, సింటాక్స్. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్కి ఇఫ్ ఎల్స్కి తేడా ఏంటంటే, ఇక్కడ మనం ఎందుకు ఏం చూసాము, ఇఫ్ ఇఫ్లో ఆ కండిషన్ ట్రూ అయితేనే ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుద్ది అంటున్నాం కదా. ఒకవేళ ఆ బ్లాక్ అనేది ఫాల్స్ అయిన ఇఫ్ బ్లాక్ అనేది ఫాల్స్ అయిన సిచ్యువేషన్లో దానికి అపెండ్ అదే దాని మీన్ ఎలాగంటే, అది ఫాల్స్ అయిన సిచ్యువేషన్లో ఖాళీగా అదే ఖాళీగా వదిలేకుండా ఏదో ఒకటి ప్రింట్ చేయడం, అంటే ఈ ఈ కండిషన్ కాకపోతే వేరే ఉండే. అంటే ఇక్కడ ఏంటంటే టూ సైడ్స్ చూసుకోవాలి మనం, ఇక్కడ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో అది ప్రింట్ అవుతుంది, అలా అదే డిస్ప్లే అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో అది డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, ప్రీవియస్గా ఇఫ్లో చూసుకుంటే ఏంటి, అది ట్రూ అయితే ఆ బ్లాక్లో ప్రింట్ అవుద్ది, లేదంటే లేదు వదిలేస్తుంది అంతే. ఇక్కడ అట్లా కాదు, ఇఫ్ ఎల్స్లో ఏంటంటే ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో డిస్ప్లే అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో అది డిస్ప్లే అవుతుంది. సో దానికి అప్గ్రేడ్ అంటారు, అప్డేట్ అంటారు ఏదో ఒకటి. సో అది
ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఆఫ్ కండిషన్ ఇది ఇఫ్ బ్లాక్ ఎల్స్ ఈ స్టేట్మెంట్స్. సో ఇది ఇది సింటాక్స్. ఏంటంటే ఇఫ్ ఇఫ్కి ఎక్స్టెన్షన్ లాగా అడ్వాన్స్గా. సో ఏంటంటే ఈ ప్రీవియస్గా మన సింపుల్ ఇఫ్లో చూసుకుంటే మనకి అది ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తుంది. అదే బయటకు వచ్చేయటం అంటే ఏం ప్రింట్ అయ్యేది కాదు ఆ బ్లాక్లో, అదే అవుట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమి రాకపోతే. ఇక్కడ ఏంటంటే ఏదో ఒకటి ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు అయితే ట్రూ అయితే ఈ బ్లాక్ ప్రింట్ అవ్వాలి, ఫాల్స్ అయితే ఒక బ్లాక్ అని ప్రింట్ అవ్వాలి అనేది కొంచెం అటాచ్ చేసేది. సో దీన్ని ఏమంటాం మనం ఇఫ్ బ్లాక్ అంటాం యాజ్ యూజువల్గా. ఇఫ్ బ్లాక్ ఈ ఎల్స్ని ఎల్స్ బ్లాక్ అంటాం. సో స్టేట్మెంట్స్ ఆఫ్ ఇఫ్ బ్లాక్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఎల్స్ బ్లాక్. సో ఇది మనం ప్రాక్టికల్గా చూద్దాం ఇప్పుడు. ఓకే ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సో మళ్ళీ మొత్తం రాద్దాం అప్పుడు మనకి క్లారిటీగా. ఓకే పాయింట్ ఉంది ఇఫ్ ఎల్స్ కదా. ఇఫ్ ఎల్స్ అంటే నేను కమెంట్లో రాసుకున్నాను అన్నమాట. సో ఇఫ్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే printf mca next. ఇప్పుడు ఇది ఎంత సింపుల్ ఇఫ్. దీనికి ఎక్స్టెన్షన్గా మనం ఏం చేసాం ఇఫ్ ఎల్స్ కదా. ఇది కూడా ఒక బ్లాక్. సో ఒకవేళ ఆ పైన ఇఫ్లో ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే ఈ ఎల్స్లో ప్రింట్ అవుతుంది printf mba అన్నమాట. సో మెయిన్ క్లోజ్ చేయాలి కదా. సో మెయిన్ క్లోజ్ చేసా. ఇప్పుడు మనకున్న దీని ప్రకారం ఏది ప్రింట్ అవుతుంది ప్రస్తుతం. ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారం 1 అనేది 0 కన్నా పెద్దదే కదా. సో ఎంసీఏ ప్రింట్ అవుతుంది. ఎందాకడ సింపుల్ ఇఫ్లో మనం బయట రాసిన ప్రింట్ అయింది కదా దీంతో పాటు, ఇక్కడ అలా ప్రింట్ అవ్వదు. ఎందుకంటే ఇది కాని పక్షంలో ఇది ప్రింట్ అవుతుంది, కానీ ఇది ప్రింట్ అయ్యి మళ్ళీ ఇది కూడా ప్రింట్ అవ్వదు. సో అది ఇప్పుడు 1 > 0 అనేది ట్రూ కాబట్టి ఈ బ్లాకే ప్రింట్ అవుతుంది, అంతేగాని ఎల్స్ బ్లాక్ ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇది ఫాల్స్ అయితే అది ఇది ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ కంపైల్ చేద్దాం. సో కంపైల్ చేసాను. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎంసీఏ అంతే కదా మనం అనుకున్నది. 1 అనేది 0 కన్నా పెద్దది కాబట్టి ఈ బ్లాక్లో ఏదైతే ఉందో అది డిస్ప్లే అయింది, అదే కదా అవుట్పుట్ ఎంసీఏ అనేది కనబడలేదా. సో ఇది ఎంసీఏ అంతే కదా. ఓకే ఇప్పుడు ఇక్కడ లెస్ దాన్ ఎంత, లెస్ దాన్ 0. 1 > 0 అంటే ట్రూ ఫాల్సా? 1 0 కన్నా చిన్నదా? కాదు, ఫాల్స్. అప్పుడు ఏమైంది, ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుని ఇది ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి ఈ బ్లాక్ నుంచి బ్లాక్లోకి వెళ్దు, నెక్స్ట్ స్టేట్మెంట్స్లోకి వెళ్తుంది. అదే నెక్స్ట్ ఏదైతే ఉందో దానికి నెక్స్ట్ ఏముంది ఎల్స్, ఎల్స్ బ్లాక్ ఎల్స్ బ్లాక్లో ప్రింట్ అవుతుంది. సో కంపైలేషన్ చేసాను. సో ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఎంబీఏ. సో ఎందుకు ఎంబీఏ అని ప్రింట్ అయింది, ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది ఇఫ్లో, అందుకని ఇక్కడ ఎంబీఏ అని ప్రింట్ అయింది ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ ఇఫ్కి కండిషన్ ఇచ్చావు కదా ఎల్స్కి అక్కర్లేదా అని. ఎల్స్కి ఇవ్వకూడదు కండిషన్, ఇక్కడ ఇచ్చావు కదా ఆల్రెడీ. సో ఇక్కడ కాకపోతేనే కదా ఇక్కడ అయింది. సో దీనికి దీనికి సంబంధం ఉంది కదా, లింక్ ఉంది కదా. సో ఇక్కడ కాకపోతే ఇక్కడ అవుతుంది, ఇక్కడ అయితే ఇక్కడ కాకపోతుంది, అంతే కదా. సో ఇక్కడ మళ్ళీ కండిషన్ ఏంటి? సో కండిషన్ అవసరం
కండిషన్ ఇవ్వకూడదు, సింటాక్స్ రాంగ్ రూల్ రూల్ లేదు అసలు. సో అది అంటే ఎల్స్ ప్రాబ్లం మీకు ఇది ఫెల్స్. సో ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి. ఇక్కడ ఇఫ్ ఈ బ్లాక్లో ఏ బ్లాక్ అయినా సరే ఒక స్టేట్మెంట్ కన్నా ఎక్కువ ఉంటేనే మనం ఇది యూజ్ చేయొచ్చు. ఇది కర్లీ బ్రేసెస్ అనేది ఒక స్టేట్మెంట్ కన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ ఉంటే మనం యూజ్ చేయాలి. అంటే ఒక స్టేట్మెంట్ ఉంటే యూజ్ చేయకూడదని ఏమి లేదు, అవసరం దాని నెసిటీ లేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కర్లీ బ్రేసెస్ తీసేసినా వర్క్ అవుతుంది చూద్దాం. ఎందుకంటే ఒక స్టేట్మెంటే కదా మనం ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ బ్లాక్ నుంచి. సో కంపైల్ చేసా, సో కంపైల్ అయిన సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఓకే ఎగ్జిక్యూట్ అయింది కదా. సో దీన్ని బట్టి ఏమవుతుంది, మీకు ఏదైనా బ్లాక్లో సింగిల్ స్టేట్మెంట్ కనుక వర్క్ అవ్వాలనుకుంటే కర్లీ బ్రేసెస్ అవసరం లేదు. అదే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్టయితే మనం కర్లీ బ్రేసెస్ తప్పనిసరిగా యూజ్ చేయాలి. సో ఇది ఇది ఒక పాయింట్. అంటే ఇక్కడనే కాదు ఎక్కడ వచ్చినా కానీ ఏ సిచ్యువేషన్ అదే ఏ ఏ స్టేట్మెంట్స్లో వచ్చినా అదే ఏ కాన్సెప్ట్స్లో వచ్చినా కూడా మీరు ఈ పాయింట్ వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ఇది ఇఫ్ ఎల్స్. ఓకే నెక్స్ట్ ఏది మనం, ఓకే ఇఫ్ ఎల్స్. సో ఈ రెండింటికి ఇప్పుడు మనం టూ అయింది ఫోర్లో, ఈ టూకి మనం ఒక ఎగ్జాంపుల్ చేసుకుని క్లోజ్ చేసేసి నెక్స్ట్ సెషన్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని స్విచ్ నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో నేనేం చేస్తున్నానంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్కి ఒక ప్రోగ్రామ్ రాద్దాం. సో ఎందాక తీసుకున్నదే రాద్దాం ప్రోగ్రామ్. ఇది మన కాలేజ్ది. సో ఆ ప్రోగ్రామ్ గురించి హెడ్డింగ్ రాద్దాం, ప్రోగ్రామ్ టూ డాలర్ డెవలప్ ఏం రాద్దాం స్టూడెంట్స్ సార్ అన్న అబౌట్ ద స్టూడెంట్ పర్సంటేజెస్ పర్సంటేజెస్ సంబంధించినవి రాద్దాం ప్రోగ్రామ్ అనేది. సో ఫైల్ ఇంక్లూడ్ చేస్తున్నాను cdio.h మెయిన్ మెథడ్. ఇందులో నేను అంతా 60 మెంబర్స్ అంటే రాసుకుంటూ కూర్చోవాలి కదా టైం పట్టింది. సో చిన్నది చూద్దాం. సో చిన్న ఒక 10 మెంబర్స్ చూద్దాం. ఓకే ఒక 10 మెంబర్స్ తీసుకుందాం. సో 10 మెంబర్స్ ఏంటంటే ఎలా తీసుకుందాం, ఓకే అంటే ఈ బ్లాక్స్ అంటే త్రీ బ్లాక్స్ చేద్దామా లేదా ఎట్లా? ఓకే ఇఫ్ పర్సంటేజ్ అనేది ఒకటి తీసుకున్నాం ఇంట అంటే పర్సంటేజ్కి if percentage is greater than greater than 90 and above
greater than equal to 90 printf అంటే 90 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు అంటే ఎవరెవరు పేర్ నేమ్స్ రావాలి రాజేష్ స్లాష్ ఎన్ టు మనోజ్ స్లాష్ ఎన్ స్లాష్ ఎన్ ఎందుకు నెక్స్ట్ టైంకి వెళ్దాం అంటే ఓ దాని కింద ఉంటుంది సో థర్డ్ నరేన్ ఇప్పుడు 90 కన్నా ఎక్కువ వస్తే ఇది ప్రింట్ అవ్వాలని నేను ఇస్తాను సో ఇక్కడ నేను బ్లాక్ ఎందుకు ఇవ్వాలా ఒక స్టేట్మెంట్ ఇచ్చే కాబట్టి నేను బ్లాక్ ఇవ్వాలి ఇఫ్ పర్సంటేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ 60 సారీ లెస్ దాన్ 90 అంటే 90 కన్నా తక్కువ ఉంటే printf సాయి కుమార్ అని ఇస్తున్నాను ఇంకా ఇవ్వచ్చు మీన్స్ మళ్ళీ బాగుంది తప్పు ఇచ్చిన వాళ్ళు సో ఇది ఇక్కడ నేను రెండు కండిషన్లు ఇచ్చా ఇఫ్ పర్సంటేజ్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90 అంటే 90 కన్నా ఎక్కువ వచ్చిన ఎక్కువ వస్తే పర్సంటేజ్ అనేది అదే మనం ఎంటర్ చేస్తే ఏ ప్రింట్ అవ్వాలి రాజేష్ మనీజ్ నరేన్ అని నరేన్ అనేది ప్రింట్ అవ్వాలి సో అలాగే ఇప్పుడు మనం పర్సంటేజ్ అనేది 90 కన్నా తక్కువ ఎంటర్ చేస్తే నా సైకి మనం రావాలి అంటే ఎంటర్ చేయాలి కదా మనం సో అక్కడ ముందు రాసుకుంటున్నాం మనకి అర్థం అవ్వడం కోసం ఎంటర్ ద percentage that you want to know the students అంటే ఏవైతే స్టూడెంట్స్ కావాలో వారి పర్సంటేజ్ని ఎంటర్ చేయమని ఇక్కడ ఇస్తున్నాం మనం సో స్కానర్ యూస్ చేస్తాను పర్సంటేజ్ డి ఇంటీజర్ కాబట్టి కామా క్యాంప్ పర్సెంట్ పర్ దాన్ని బట్టి ఇప్పుడు మనం యూజ్ చేసింది ఏంటి ఇఫే కదా అంటే దీన్ని బట్టి ఏంటి నేను సపోజ్ ఇక్కడ 90 ఇచ్చాను అనుకోండి 90 ఇస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ ఫస్ట్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే కదా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా అన్నాడు అంటే 90 ఉన్నా కూడా ఇది ఈ ఫస్ట్ ఉన్న ఇఫ్ బ్లాక్ డిస్ప్లే అవుతుంది అదే డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ మనం కాలం సెమీ కాలం మర్చిపోయాం సో ఓకే సో ఇప్పుడు నేను ఏ నెంబర్ అయినా 90 ఆ పైన ఎక్కువ ఇచ్చినా కూడా ఇది ఈ ఫస్ట్ బ్లాక్ అనేది డిస్ప్లే అవుతుంది 90 కన్నా తక్కువ ఎంత ఇచ్చినా ఈ సెకండ్ ఇఫ్ బ్లాక్ అనేది డిస్ప్లే అవుతుంది సో చూద్దాం ఫస్ట్ కంపైల్ చేద్దాం కంపైల్ చేసా ఎగ్జిక్యూట్ చేద్దాం సో ఇక్కడ అడుగుతున్నాం మనం వచ్చాం కదా మనం అడగమని ఏం అడగమని ఎంటర్ ద పర్సంటేజ్ దట్ యు వాంట్ టు నో ద స్టూడెంట్స్ అంటే స్టూడెంట్ పర్సంటేజ్ ఇప్పుడు సపోజ్ నేను 9 చేస్తున్నా ఎంటర్ కొట్టా సో రాజేష్ మనోజ్ నరేన్ వచ్చింది సో అంతే కదా మనకి ఇచ్చింది 90 అయినా 90 కన్నా ఎక్కువ వచ్చినా ఏ డిస్ప్లే అవ్వాలి రాజేష్ మనోజ్ నరేన్ అని డిస్ప్లే అవ్వాలి సో నేను అంత ఇచ్చాను 90 ఇచ్చేవాడు అది డిస్ప్లే అయింది సో ఇప్పుడు నేనే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం ఇప్పుడు నేను ఎంత ఇస్తానంటే 89 ఇస్తాను అప్పుడు ఏమొచ్చింది ఎంటర్ నాగసాయికి మారని వచ్చింది ఏంటి ఇప్పుడు 90 కన్నా ఏ తక్కువ ఎంత 90 కాకుండా దాని తక్కువ ఏ నెంబర్ ఇచ్చినా కూడా ఈ సెకండ్ ఇఫ్ బ్లాక్ అనేది వర్క్ అవుతుంది అంటే ఇక్కడ నాకు సైకి మనం వచ్చానంటే ఇది ఒకటే ప్రింట్ అవుతుంది కాదు ఇంకా ఏమిటి నేను ఎగ్జాంపుల్ ప్రకారం తీసుకున్నా సో అలా
అంటే ఇక్కడ ఏంటి సింపుల్ ఇఫ్, సింపుల్ ఇఫ్ రెండుసార్లు యూజ్ చేసాం మనం. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇఫ్ ఎల్స్కి నేమ్స్ కాకుండా అప్పుడు ఏం చేద్దామంటే ప్రాపర్ యావరేజ్ అలా చూస్తుంది. అంటే 90 కన్నా ఎక్కువ ఉన్న టాపర్ కింద లెక్క. సో 90 కన్నా తక్కువ ఉంటే ఏంటి యావరేజ్ కింద లెక్క అని అనుకుందాం మనం. మన లాజిక్ అదే మన రూల్ యావరేజ్ అని అనుకుందాం. ఓకే కంపైల్ చేస్తున్నా, ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సారీ ఇక్కడ మార్చాలి కదా, ఇఫ్ ఎల్స్ అనుకున్నాం కదా. అంటే ఇఫ్ ఇఫ్ ఇస్తే ఏమవుతుంది అప్పుడు, ఇఫ్ ఇచ్చినా కండిషన్ చెక్ చేసుకుంటుంది, కాకపోతే ఇఫ్ ఇచ్చినా అదే ఆన్సర్ వస్తుంది, ఇఫ్ ఎల్స్ యూజ్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. అదే అదే కండిషన్ వర్క్ అవుతుందని కాదు, ఆ అప్రోచ్ వేరు. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ ఇచ్చాం కదా, ఇక్కడ ఫాల్స్ అయితే ఇక్కడ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఇక్కడ ఇఫ్ ఇచ్చాం అనుకోండి, ఇక్కడ ఫాల్స్ అయినా దీనికి దీనికి సంబంధం ఉండదు. అప్పుడు ఇక్కడ కూడా ఇఫ్ ఇస్తే ఇది ఫాల్స్ అయినా ట్రూ అయినా ఇది ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. అంటే అదే అది చిన్న తేడా ఇఫ్ ఎల్స్ కింద రెండు ఇఫ్లు యూజ్ చేయడానికి. సో అది కూడా చూపిస్తాను మీకు. సో సరే ముందు అదే చూద్దాం అయితే ఎందాకలాగానే. ఏంటంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, 90 కన్నా ఎక్కువ వస్తే టాపర్ అని ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఏంటి లెస్ దాన్ 90 వస్తే యావరేజ్ అని ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఏంటి మనం ఇచ్చిన దాని ప్రకారం నేను సపోజ్ 90 ఇచ్చా అప్పుడు టాపర్ అని ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్ కూడా చెక్ చేసిద్ది కానీ ప్రింట్ అవ్వదు, ఎందుకు లెస్ దాన్ 90 అయితే చేయమన్నావు కదా. సో అది ఇక్కడ చూద్దాం తర్వాత ఇఫ్ ఎల్స్ లో కదా. సో ఓకే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 60 వస్తా అదే 70 అంతగా ఉంటా 60 యావరేజ్. అంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత 60 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90 ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఈ బ్లాక్లోకి వెళ్తుంది ఫస్ట్ ఈ బ్లాక్లో. తర్వాత ఇంకేమన్నా ఉన్నాయి మీ ఆ స్టేట్మెంట్స్ అని చూసుకుంటుంది కింద కింద కావున తర్వాత కింద. సో ఇక్కడ ఇప్పుడు ఇంకో ఇఫ్ ఉంది కదా ఇక్కడ చూసుకుంటుంది, చూసుకుని 60 ఈజ్ లెస్ దాన్ 90 ట్రూ అయింది కాబట్టి ఇది ప్రింట్ చేయి అంటుంది. సో యావరేజ్ ప్రింట్ అయిపోతుంది. సో అది అలా అదే ఇఫ్ ఎల్స్ అయితే అలా. ఇప్పుడు ఎల్స్ అయితే కండిషన్ ఇవ్వాలి, ఇదంతా రాయకుండా ఎల్స్ అని ఇచ్చేసాం అనుకోండి, అంటే 90 కన్నా ఎక్కువ వస్తే టాపర్ కదా. సో మిగిలిన వాళ్ళు ఎవరైనా కానీ ఇక యావరేజ్ కింద లెక్క. సో కండిషన్ ఏమి అవసరం లేదు ఇంకా ఈ సింటాక్స్ ప్రకారం. సో కంపైల్ చేద్దాం, కంపైల్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఎంత ఇస్తానంటే 65 అంతా సరే 76 ఇచ్చాను అనుకోండి, 76 ఇచ్చా జనరల్ పడుతుంది యావరేజ్. సో అంతే కదా, 76 అనేది 90 కన్నా తక్కువే ఉంది కదా. సో అందుకే యావరేజ్ వచ్చింది. సో ఇది ఇది ఇఫ్ ఎల్స్ అంతే కదా. సో ఇది ఈరోజు మనం ఈ సెక్షన్లో ఇఫ్ను ఇఫ్ ఎల్స్ చూసాం. సో నెక్స్ట్ సెషన్ వచ్చేసి మనం ఇఫ్ ఎల్స్ ల్యాడర్ ఒకటిను స్విచ్ చూద్దాం. సో ఇది ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను నా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, పోనీ నేను ఏమైనా తప్పు చెప్పినా కామెంట్ రూపంలో చెప్పండి నేను ఏమనుకోను. సో ఇది ఇవాళ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.